शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविज्ञोपशान्ते ओं श्री गुरुभ्यो नमः। नमस्ते अंडी, नेनु मी रामकृष्ण हान ऐस्ट्रोन्यूमरालजी। अंदरू एला उन्नारु? ई वीडियोलो मंगल अमावास्य, मरी ई मंगल अमावास्य नेनु चेप्तुन्नटुवंटि राशुलकु मंगलप्रदम अनेदि कूडा जरगबोतुंदि। ई अमावास्य मनकु జూన్ 28వ తారీఖున ఈ అమావాస్య అనేది కూడా రాబోతుంది। కటిక దారిద్రుడైనా కూడా ధనవంతుడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి। మరి ఈ ఒక మంగళ అమావాస్య, దీనికి మరో పేరు గాండ్ల అమావాస్య అంటారు। అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ అమావాస్యకు ఒక ప్రత్యేకత ఉందండి। ఈ అమావాస్యకి ఈ మంగళవారం రోజు రావడం, మరి మంగళవారానికి కుజుడు అధిపతిగా ఉంటాడు, మంగళం మంగళకారకుడు కుజుడు। మరి ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, శుభకృతు నామ సంవత్సరంలో మేష రాశిలోకి కుజుడి ప్రవేశము కొనసాగించినప్పుడు ఈ సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి మంగళ అమావాస్య అనేది కూడా నేను చెప్తున్నటువంటి రాశులలో పుట్టినటువంటి వారి ఇంట కనక వర్షం కురిపించబోతుంది। నిజంగా కొంతమందికి మనం గమనించొచ్చు, అమావాస్య పౌర్ణమల రోజు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది। కొందరికి పాజిటివ్ గా జరుగుతుంది, కొందరికి నెగటివ్ గా జరుగుతుంది, కొందరు పిచ్చి పిచ్చి కలలు వస్తాయి, అన్ని ఆలోచన విధానం ఆ రోజు వ్యవహరించే తీరు శైలి అనేది కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది, మిగతా రోజులలో మళ్ళీ బాగుంటారు। సో నాకు ఈ వర్షాకాలం మనం వచ్చినప్పుడు మృగశిల అంటారు చాలా మంది, మృగశిలను చేప మంది ఇస్తారు। అప్పుడు ఏంటంటే ఆస్తమ ఉపశమ ఉన్నటువంటి వ్యక్తులకు ఏంటంటే ఈ వాతావరణంలో కొన్ని తేమ అది ఎక్కువ కలిసి ఏంటంటే ఊపిరి పీల్చుకోవడానికి ఎక్కువగా ఆ ఊపిరిలో ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి గొట్టాలు దగ్గరికి బిగుసుకుపోతాయి ఆ వాతావరణాన్ని బట్టి। అప్పుడు ఈ చేప మందు కానీ ఇలాంటి కొన్ని కొన్ని చేపలు తినడం కానీ చేప మందు తీసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకు ఆ దానిలో ఉన్నటువంటి గొట్టాలు కొంచెం ఈజీగా ఫ్లెక్సిబుల్గా ఉన్నట్టుగా చక్కగా ఉంటాయి। మనం దీపావళి రోజు పటాకాసులు ఎందుకు కాలుస్తామని, పటాకాలు ఎందుకు కాలుస్తామండి, ఆ రోజు కూడా దీపావళి రోజు కూడా ఆ వాతావరణంలో మలినాలు కానీ క్రిములు కానీ తేమ కానీ ఎక్కువ ఉండడం వల్ల ఆరోగ్యాలు దెబ్బతింటాయని చెప్పేసి మన పూర్వకాలంలో ఏదైనా కూడా మరి దీపావళి రోజు ఎందుకు పటాకాలు వేల్చాలి, దసరా రోజు పేల్చలేమా, బతకం ఇంకా ఎన్నో పండుగలు ఉగాది రోజు పేల్చలేమా చెప్పండి, మామూలుగా అన్ని పండుగలు అయితే ఉన్నాయి కదా, ఒక ప్రత్యేకత అంటే మనకు పూర్వీకులు చెప్పినటువంటి సంక్రాంతికి పేల్చలేమా మరి ఎలా అనుకుంటే, పూర్వీకులు ఏంటంటే ఏదో ఒక కారణం ఉంటుందండి, ఆ కారణం లేక ఏది జరగదు, అందుకే పూర్వీకుల అనుభవంతో చెప్పినటువంటి పండుగలు అండి ఇవన్నీ కూడా। మరి అమావాస్య అనేది కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చంద్రుడు రవి ఉన్నటువంటి ప్లేస్లోకి చంద్రుడు అడుగు పెడితే మరి చంద్రుడు సుమారుగా 2.5 రోజులు ఉంటాడు ఒక బాక్స్లో, అందుకే అమావాస్యలు కొంచెం మనకు 28వ తారీఖులో స్టార్ట్ అయ్యి 29వ తారీఖులో ఎండ్ అయిపోతుంది మెయిన్గా, అది మంగళవారం రోజు పూర్తిగా దిగుతుందండి అమావాస్య। కాబట్టి ఇది మరి శుభకృతు నామ సంవత్సరంలో మేషరాశిలో కుజుడు తన స్వక్షేత్రంలో ఉన్నప్పుడు వస్తుందండి, శని కూడా తన స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ఈ యొక్క మంగళ అమావాస్య అనేది కూడా రావడం వల్ల ఇది 60 సంవత్సరాలకు ఒకసారిగా ఇది ఈ మంగళ అమావాస్య అనేది కూడా ఈ శుభకృతు నామ సంవత్సరంలో వస్తుంది, కాబట్టి దీనికి ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి। ఆ రోజు నేను చెప్పే విషయం ఏంటంటే, నేను నన్ను నమ్ముకొని నా దగ్గరకు వచ్చినటువంటి క్లయింట్స్ చాలామంది ఉన్నారండి, వాళ్ళకు నేను చెడు దోషాల నుండి, దిష్టి దోషాల నుండి, చేతబడుల నుండి, ఇంట్లో నెగిటివ్ ఫోర్స్ని తీసివేయడానికి ప్రతి ఒక్కరికి నేను కరెక్షన్ ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పానండి, మా ఆఫీస్ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, ఒకవేళ మీకు చెప్పక నేను మీరు మా ఆఫీస్ వాళ్ళు మీకు చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరే ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి అడగండి। ఇంటి ముందట బ్లాక్ ఎర్త్ అనేది ఒకటి ఉంటుంది, ఆ బ్లాక్ ఎర్త్ని ఇంటి ముందట ఒక మేకు కొట్టి ఆ మేకుకు వేసుకోవాలి। ఈ యొక్క మంగళ అమావాస్య రాగానే మీరు ఏం చేయాలంటే ఆ బ్లాక్ ఎర్త్ని తీసుకొని ఇంట్లో చక్కటి గంగాజలం ఉంటే గంగాజలంలో డిప్ చేయండి, లేదంటే చిక్కటి ఆవు పాలలో కనుక, తర్వాత లేదు ఇవి కూడా లేదంటే ఒక కొబ్బరి బోండా తీసుకుని ఆ కొబ్బరి బోండాని తీసేసి అలా వాటర్లో ఇవి డిప్ చేయండి,
పవిత్ర జలాలు ఈ పవిత్ర నీళ్ళలో ఈ వీటిని డిప్ చేసినట్లయితే తప్పకుండా ఆ శక్తి అంతా కూడా రిలీజ్ అయిన శక్తిని మొత్తం తీసిపడేస్తుంది నెగటివ్ అంతా కూడా ఒక చుక్క కూడా ఇంట్లో పడకుండా ఏం చేయాలంటే వాటిని తీసుకెళ్లి ప్రహరీ గోడ బయట పోసేసి రావాలి ఇంట్లో పోయకూడదు ఒక చుక్క కూడా ఆ యొక్క నెగటివ్ జలం ఒక చుక్క కింద పడకూడదు అంతే కింద బేషన్ లాంటిది పెద్దది పెట్టేసి దానిలో మధ్యలో ఒకటి పెట్టేసి డిప్ చేయండి ఒక చుక్క పడకుండా అలా చేస్తే ఈ యొక్క మంగళ అమావాస్యరు చేయగలిగితే మాత్రం ఇంట్లో ఉన్నటువంటి సర్వ నెగటివ్ శక్తులను కూడా బయటికి పంపించినట్లయింది ఇంకోటి ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది ఇంట్లో వ్యాపార అభివృద్ధి జరుగుతుంది పిల్లలు చక్కగా ఆలోచన విధానము మనసు ప్రశాంతత పాజిటివ్ ఎనర్జీ ఆ ఇంట్లో మొత్తం కూడా పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది ఆర్థికంగా బాగా సంపాదించుకోగలుగుతారు ఉన్నతంగా ఎదగగలుగుతారు ఇలా ప్రతి ఒక్కటి కూడా జరుగుతుంది మరి ఈ మంగళ అమావాస్య రోజు మరి ఏ ఏ రాశులకు అద్భుతాలు జరుగుతాయి మరి ఎవరు బాగుపడతారు మొట్టమొదటి రాశి వృశ్చిక రాశి అండి ఈ వృశ్చిక రాశిలో పుట్టినటువంటి వారు చాలా అదృష్టవంతులండి ఈ వృశ్చిక రాశి వారికి ప్రత్యేకంగా చెప్పిన అవసరం లేదండి వీరు ఎక్కడ ఉన్నా కూడా హీరోలాగానే ఉంటారు మంచి రాజులాగా బ్రతుకుతారు వ్యాపారం మంచి చక్కగా కలిసి వస్తుంది వీటికి సుడి తిరిగిందండి వృశ్చిక రాశి వారికి ఈ మంగళ అమావాస్య నుండి రెండోది ధనుసు రాశి మూడోది కర్కాటక రాశి నాలుగోది కన్యారాశి ఈ నాలుగు రాశులలో పుట్టినటువంటి వారే చాలా అదృష్టవంతులండి అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంటారు ఆర్థికంగా చాలా నిలదొక్కుంటారు వ్యాపారాభివృద్ధి జరుగుతుంది ఉద్యోగాలు మంచి ఉద్యోగాలు దొరుకుతాయి వివాహ విషయాలలో కూడా ఎలాంటి సందేహం అవసరం లేదు వివాహాలు కూడా చక్కటి వివాహాలు జరుగుతాయి ఆర్థిక స్థిరత్వం బాగా ఉంటుంది లైఫ్లో చక్కగా కొనసాగించబడతారు మరి వృశ్చిక ధనుస్సు కర్కాటక మరి కన్య ఈ నాలుగు రాశులలో పుట్టినవారు చాలా అదృష్టవంతులు అవుతారండి అయితే ఈ నాలుగు రాశులలో పుట్టినటువంటి వారికి ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి అరచేతిలో కనుక పుట్టుమచ్చలన్నటువంటి వారు చాలా చాలా అదృష్టవంతులండి నేను మోస్తరుగా కొన్ని లక్షల జాతకాలను పరిచయం చేశాను అరచేతిలో ఎవరికైతే పుట్టుమచ్చలు ఉంటాయో వారు నిజంగా అదృష్టవంతులు అవుతారండి దాన్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి యాక్టివేట్ చేసుకుంటే దాని యొక్క ప్రభావం అనేది కూడా మనకు ముందుకు కనపడుతుందండి ఏదైనా కూడా ప్రతిదీ యాక్టివేషన్ ఇప్పుడు ఉదాహరణకి ఒక క్రొవ్వొత్తి కొనుక్కున్నాం క్రొవ్వొత్తి కొనుక్కున్నాం కానీ దాన్ని ఎప్పుడు వెలిగించలేదు వెలిగిస్తే దాన్ని అది పనిచేస్తుందండి ఈ అరచేతిలో పుట్టుమచ్చలు ఉన్నటువంటి వారు కూడా అదే పరిస్థితి మరి ఆ పుట్టుమచ్చలను వెలిగించే యోగం కావాలి దానికి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఆ పుట్టుమచ్చ యాక్టివేట్ అవుతుంది అప్పుడు దాని ప్రభావం అనేది కూడా మీ జీవితంపై చూపెడుతూ ఉంటుంది ప్రతిదానికి ఒక పవర్ ఉంటుందండి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వస్తువుకు ఒక గుణం ఉంటుంది అది మంచి చేసే గుణం కానీ చెడు చేసే గుణం కానీ మంచి చేసే గుణాన్ని తీసుకొని చెడు చేసే గుణాన్ని వదిలిపెట్టాలి ఇప్పుడు ఒక రైతు పంటకు పిచికారి చేస్తాడు పురుగుల మందుని ఆ పురుగుల మందును రైతు పిచికారి ఆ పంటకు చేస్తే ఆ పంట మీద ఉన్నటువంటి పురుగు అంతా కూడా వినాశనం అయిపోయి ఆ పంటకు మంచి దిగుబడి పెరిగి రైతుకు లాభాన్ని తీసుకొచ్చి పెడుతుంది అది రైతుకు లాభం అదే నెగిటివ్గా రైతే తీసుకున్నాడు అనుకోండి ఆ పురుగుల మందును అతను చనిపోతాడు అంటే ఒక వస్తువుకు రెండు గుణాలు కలిగి ఉన్నాయి ఒక పదార్థానికి రెండు గుణాలు కలిగి ఉన్నాయి ఒకటి మంచి చేసే గుణం రెండు చెడు చేసే గుణం కూడా ఉంది మంచిని తీసుకోండి చెడును చేయకండి అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా ఈ యొక్క మంగళ అమావాస్య రోజు ఉదయం ఈ అమావాస్య గడియలలో మీరు చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంటంటే ఒక రౌండు మట్టి పాత్ర తీసుకొని దాని నిండా దొడ్డు ఉప్పు పోయండి తెల్లటి దొడ్డు ఉప్పును పోయండి ఈ పాత్ర చుట్టూ కూడా పసుపును పూసి ఓంకారం కానీ స్వస్తి గుర్తు కానీ వేసేయండి కింద వీలైతే ఒక పిడికలు ఒక 10 పిడికల నవధాన్యాలు ఆ పాత్ర దాని మీద కూర్చోబెట్టండి మీరు ఈ అమావాస్య రోజు ఈశాన్యం మూలం కనుక ఈ ఉప్పు దీపాన్ని కనుక వెలిగించినట్టు ఆవు నెయ్యితో వెలిగించాలి ఆ ఉప్పును కూడా చాలా ఇట్లా హిల్ లాగా కొండలాగా మీదికి పోయండి ఆ మీద మాత్రం కూర్చోబెట్టండి చిన్న ప్రమిదను కూర్చోబెట్టండి కూర్చోబెట్టేసి దాని నిండా ఆవు నెయ్యి పోసి పువ్వొత్తితో దీపం వెలిగించాలి పువ్వొత్తి అంటే ఆకాశవత్తి అంటారు కదా మధ్య దీపం దాన్ని వెలిగించినట్టయితే ఈ అమావాస్య రోజు మీకు లక్ష్మీదేవి స్వాగతిస్తుందండి ఆ ఇంట్లో ఎప్పుడు కూడా కనకవర్షం కురుస్తూ ఉంటుంది దేనికి లోటు ఉండదండి ధనధాన్య వస్తు వాహన కనుక ఇవన్నీ వీటికి దేనికి ఎప్పుడు కూడా ఎప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితం చక్కగా ముందుకు నడుచుకుంటూ వెళ్తుందండి
మరి అలాంటి అమావాస్య యొక్క మంగళ అమావాస్య దీని మాత్రం ఎవరు కూడా దీన్ని విడిచిపెట్టదండి నేను చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి నేను చెప్తున్నటువంటి ఈ రాశులలో పుట్టినటువంటి వారికి మంచి టైం అనేది కూడా స్టార్ట్ అవుతుంది ఒకసారి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని కూడా సరి చేసుకునే ప్రయత్నం చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అదే విధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖినో భవంతు।